టైగర్ అంటే నేను టైగర్ అనే పిలుస్తాను, బికాజ్ నిజంగా ఆయన టైగరే. ఆయన ఎనర్జీని ఆయన ఎనర్జీని ఎవరు మ్యాచ్ చేయలేరు. అన్నయ్య తారక్కి ఇక్కడ వచ్చేసినందుకు ఆయన్ని తారక్ గారు అంటే ఆయన తట్టుకోలేడు. తారక్ గారు అంటే ఏంట్రా బెలిసిందా, ఫార్మల్గా ఉంటావేంటో నాతో అంటాడు. సో తారక్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఐ కీప్ సేయింగ్ టు ఎవ్రీ వన్ హౌ వార్మ్ యు ఆర్, హౌ వెల్కమింగ్ యు ఆర్. నిమిషం కలిసిన నిమిషంలో ఫ్యామిలీలా ట్రీట్ చేసేస్తాడు. మొన్న థ్యాంక్ యూ మెసేజ్ కొట్టినాడు, థ్యాంక్ యూ ఫర్ అక్సెప్టింగ్ టు కమింగ్ టు మై లాంచ్ అంటే అరే నువ్వు ఫార్మల్గా ఉండకు, దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ విత్ లవ్ ఐ హ్యావ్ ఫర్ యూ అన్నాడు. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్, ఐ అప్రిషియేట్ యూ బీయింగ్ హియర్. జై ఇండియా. చాలా చిన్నాడు వయసులో, చాలా చిన్నాడు ఎన్టీఆర్, కానీ ఈ సినిమాలో నేను ఎన్టీఆర్ చూసి చాలా నేర్చుకున్నాను. ఆయన దగ్గర నేర్చుకున్న విషయాలు చెప్తున్నాను. మూడు క్యారెక్టర్లు చేసేటప్పుడు ఒక క్యారెక్టర్ వరకు ఓకే, రెండు క్యారెక్టర్ వరకు ఓకే, మూడు క్యారెక్టర్లు, మూడు డ్రెస్ చేంజ్లు, మూడు మార్పులు, మూడు కంటెంట్. ఫస్ట్ టైం నేను ఒక యాక్టర్ని ఇలా చూడటం, చాలా ఫిల్మ్ మేకింగ్స్ చూశాను, హిందీ ఫిల్మ్స్, ఇంగ్లీష్ ఫిల్మ్స్. హ్యాట్స్ ఆఫ్ టు ఎన్టీఆర్, హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్స్ టు మై డియర్ ఫ్రెండ్ తారక్, ఎన్టీఆర్. తారక్తో వచ్చాడు ఎప్పుడు చాలా సరదాగా, చాలా అల్లరిగా, చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. నేను వచ్చిన వెంటనే ఎన్టీఆర్ గారితో అదే అన్నా, తలైవా ఏంటి తలైవా అదే మేము అదేంటో మా అలవాటు మేము ఎప్పుడు తమిళలోనే మాట్లాడే తలైవా తలైవా అని. అండ్ యాక్చువల్లీ సినిమాలు కానీ కాదు, ఇప్పుడే పర్సనల్గా కూడా ఏదైనా ఒక చిన్న లో ఉన్నా, ఉన్నా ఒక డౌట్ ఉన్నా, ఒక ప్రాబ్లం ఉన్నా ఫోన్ చేసి డిస్కస్ చేసేంత మంచి ఫ్రెండ్. సో థ్యాంక్ యూ సో మచ్ తలైవా ఫర్ ఆల్ యువర్ ఫ్రెండ్షిప్. ఈ టీంలో ఉన్న ఎమోషన్ చూసింది ఏదో, మూడు సింహాద్రి నాలుగు ఆదిలు అయిపోయేలా ఉంది.